టీడీపీని బతికించగల సత్తా నారా లోకేష్ గారి దగ్గర ఉందా? టెక్నాలజీని పాలిటిక్స్లో వాడితే సక్సెస్ అవుతారు, కానీ పొలిటీషియన్ ఉట్టి టెక్నాలజీని వాడితే సక్సెస్ గారు. టెక్నాలజీ లేకుండా కేసీఆర్ గెలుస్తున్నాడే, కేటీఆర్ టెక్నాలజీ ఉన్నా ఫెయిల్ అయ్యాడే. అంటే టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు గారి హయాం పోయి లోకేష్ గారి హయాం వచ్చిందా? కొడుకులకి వారసత్వాలు ఇవ్వడానికి ఇది రాచరికాల కాలం కాదు. ప్రస్తుతానికి అర్జెంటుగా లోకేష్ పట్ల సింపతి, అయ్యో పాపం పిల్లవాడు కష్టపడుతున్నాడే, మనందరం అండగా ఉండాలి చూడాలి అనే తపన లేదు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళలో కూడా లేదంట. కేడర్ను బతికించుకోవడమా లేదంటే ఇటువంటి అట్లా అల్లరి చేస్తే ఉన్న కేడర్ కూడా కోల్పోద్దేమో అనే భయమా, లేదంటే అచ్చెన్నాయుడు గారి ట్రాప్లో లోకేష్ గారు పడిపోయారు? అక్కడ మీడియా మీద పడి బతకడం మాన. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, రాక్షసుడు, హింసాత్ముడు, ఈ ముక్క 200 మంది చెప్తే అన్న మారుద్దే. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారినే విమర్శించడం, అంటే ఈయన స్థాయిని ఈయన పెంచుకునే ప్రయత్నమా, లేదంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సమాన అభ్యర్థిని, టీడీపీ తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే? అబ్బా నా చూపెడుతున్నారా అమ్మాయ, నేను టీవీలో కనబడేశాను, ఇంకేముంది, జనమందరం మారిపోతారు. మధ్యాహ్నం 2 వస్తాడంటే ఉదయం 12 వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 2 చెప్పి సాయంత్రం 6 కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. చూడాలి అనే తపన అది లోకేష్ పట్ల ఉందా? ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో ఏం జరిగినా ఆ క్రెడిట్ లోకేష్కే దక్కుతుందా? ఇప్పటికీ జగన్ అది ఫాలో అవుతున్నాడు, నాన్న పాలసీ. చంద్రబాబు దగ్గరది లోకేష్ ఫాలో కావట్లేదు. అలిపిరి దగ్గర ప్రమాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం, అంటే ఆ ఎపిసోడ్ ఆ ఆటను రక్తి కట్టించారా? దానివల్ల ఏమన్నా ప్రయోజనం కానీ ఉపయోగం కానీ ఉంటారా? వివేకానంద రెడ్డిగా హత్య కేసులో చంద్రబాబు నాయుడును లోకేష్ మర్డర్ చేయించాడని జగన్ ఏమన్నా అన్నాడా? పార్టీలో ఉన్న అసంతృప్తికి మసిపూస్తున్నారా నారా లోకేష్ గారు ఇక్కడ? ఇట్లా కేవలం పేపర్లలో ఏ రోజుకా రోజు హీరో, టీవీలో ఏ రోజుకా రోజు హీరో, గ్రౌండ్ లెవెల్లో జీరో. రేపు నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది అనే నమ్మకం ప్రస్తుతానికి లేదు. ఒక అగ్రెసివ్గా సీరియస్గా పార్టీ వెళ్తున్న టైంలో ఇటువంటి వీడియోలు కాస్తంత నష్టాన్ని తెచ్చిపెట్టేవి కాదా? ఈయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టింది అట్లాంటి మాటలు మాట్లాడతాడు. మెరుగైతేనేమో లోకేష్ది, ఫెయిల్ అయితేనేమో చంద్రబాబు. వాళ్లతో ఈ జనరేషన్ పాలిటిక్స్ ఆడాల్సిన మనిషి కాస్త అడ్వాన్స్డ్ అనుకుని బ్యాక్ స్టేజ్కి వెళ్ళారు. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సర్వం నారా లోకేషే అన్నట్టుగా ఉందా? పరిస్థితులు చూస్తుంటే కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఏ వార్తలు చూసినా నారా లోకేష్ గారి హవానే కనిపిస్తుంది. కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఆయన తప్పటడుగు వేస్తున్నారా, పప్పులో కాలేస్తున్నారా, లేదంటే ఆయన ఆలోచన విధానాన్ని పూర్తిగా కేడర్ కోసం మార్చేసుకున్నారా? అసలు ఆయన నిర్ణయాలేంటి, ఆలోచనలు ఏంటి, ఆయన నడవడిక విధానం చూస్తుంటే పార్టీని బతికించుకోవడం, పార్టీ భవిష్యత్తుకు తనే మార్గదర్శి అని నిరూపించుకోవడం కోసమే ఇదంతా జరుగుతుందా? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఫస్ట్ లోకేష్ గారి గురించి ఇలా అనుకోవడానికి కారణం ఏంటంటే టెక్నాలజీ పరంగా లోకేష్ గారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా బెటర్ అనే చెప్పుకోవాలి ఒక్కొక్క సందర్భంలో. అంటే ఆయన సోషల్ మీడియా మెయింటైన్ చేయడంలో కానీ ఫస్ట్ నుంచి ఇప్పుడంటే అన్నీ వచ్చినాయి కానీ కానీ ఒక వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియో ప్రజలందరికీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన మాత్రం అదొక మార్ఫింగ్ వీడియో, వెనకాల డబ్బింగ్ చేశారు అని చెప్పడం నిజంగా ఆయన అలా మార్చేశారా పక్కనున్న వాళ్ళు, లేదంటే కేడర్ కోసం ఆయన అలా మారిపోయాడు అనుకోవాలి? ఇప్పుడు ఓన్ చేసుకోరు కదా, పార్టీకి డ్యామేజ్ అవుతుంది అన్నదాన్ని అట్లా ఓన్ చేసుకుంటారు, ఆ డైలాగే ఉంటుంది బేసిక్గా. ఇంకోటి ఏంటంటే కోపం ఉన్నా లోపలే ఉంచుకోవాలి, బయటికి వ్యక్తం చేస్తే అట్లా. ఇప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరి, దేవినేని నెహ్రూ ఇట్లాంటి వాళ్ళందరూ తెలుగుదేశంలో కీరోలు, బాబు కంటే వాళ్ళకి ఎక్కువ యాక్సెస్ ఉండేది ఎన్టీఆర్ దగ్గర. ఓ రకంగా లక్ష్మీపార్వతి ఇష్యూ అప్పుడు ఎన్టీఆర్ని భుజాన్ వేసుకున్నారు వీళ్ళు, చెప్పులు ఇసిరిన రోజున ఇంక్లూడింగ్ పరిటాల రవి వీళ్ళందరూ కూడా. తర్వాత ఏమైంది, బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఈయనతో జాయిన్ అయ్యారు ఏదో ఒక సందర్భంలో, ముందు బుచ్చి చౌదరి, అదే పరిటాల ఇట్లాగే. వాళ్ళ మీద కసిని ఎప్పుడైనా బయట పెట్టారా బాబు? కానీ ఎప్పుడైనా ఎదగనిచ్చారా?
పరిటాల వాళ్ళు అంతకుముందు జిల్లా అంతా తర్వాత ఆ నియోజకవర్గానికి పరిమితం చేశారు. బుచ్చయ్య చౌదరి కోస్తా అంతా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు నెహ్రూ కానీ బుచ్చయ్య చౌదరి కానీ, బట్ వాళ్ళని తీసుకుని నియోజకవర్గానికే పరిమితం చేశారు. అది బయటికి ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు కానీ ఎప్పుడన్నా కసిని బయట పెడతారా? ఇప్పుడు ఆయనంతే నాన్నగారి వారసుడే కదా, ఇప్పుడు అచ్చెన్నాయని తిడతారా? తిట్టరు కదా. ఇంకోటి పార్టీకి డ్యామేజ్ అయ్యేదాన్ని ఎట్టబోదు అనేసుకుంటారు ఈ టైంలో. కాబట్టి ఆ టైంలో లోపాన్ని గ్రహించి ఉంటారనుకోవచ్చు. లోపం లేదు అనుకుంటే కదా గ్రహించడానికి, తెలీదా? పార్టీ అనేటువంటిది ఎప్పుడైతే ఇలా ఎలక్షన్ అవ్వగానే అలా పరిగెత్తుకుంటూ జనసేన వెనకాల, పరిగెత్తుకుంటూ బీజేపీ వెనకాల, ఎస్పెషల్లీ వాళ్ళ నాన్నగారే నలుగురు ఎంపీల్ని గిఫ్ట్గా బీజేపీకి ఇచ్చాక పార్టీ ఏ రూట్లో పరిగెత్తింది? ఒక్కటే ఏంటంటే జనరేషన్ పాలిటిక్స్ చేంజ్ అయింది. అది బ్యాడ్ అయింది కానీ గుడ్ కాల వీళ్ళకి. ఇప్పుడు జగన్ ఈ జనరేషన్ మనిషే కదా, పవన్ ఈ జనరేషన్ మనిషే కదా, బీజేపీ చేసేది కూడా ఈ జనరేషన్ పాలిటిక్సే కదా, ఓల్డ్ జనరేషన్ పాలిటిక్స్ కాదు కదా. వాళ్లతో ఈ జనరేషన్ పాలిటిక్స్ ఆడాల్సిన మనిషి కాస్త అడ్వాన్స్డ్ అనుకుని బ్యాక్ స్టేజ్కి వెళ్ళారు. ఆత్రపడకూడదు ఈ జనరేషన్లో. నీ పని నువ్వు చేసుకుంటూ స్థిరంగా చిట్ట చివరిలో నీకు వచ్చేటువంటి ఈక్వేషన్ తీసుకురావాలి. ఇక్కడ ఏంటంటే ఆత్రంతో బయట పెట్టేసుకుంటున్నారు. టీడీపీ ఎవరు వెనకాల పడుతోంది, గతి లేకపోతుంది అనే ఫీలింగ్ రావడానికి కారణం ఏంటి? ఆత్రం. ఒక్కసారి పవర్ పోగానే పరిగెత్తుకుంటూ వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల పడిపోతే ఏమైంది? అది డిమోరలైజ్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే పొలిటికల్ అవగాహన లేకుండా ఈ టెక్నాలజీ గొప్పతనంతో ఫీల్ అయ్యేటువంటి ఇంటలెక్చువల్ టీం లోకేష్ చుట్టూ ఉండటం. వాళ్ళందరూ నాలెడ్జ్ ఉంది, అద్భుతమైన నాలెడ్జ్, ఉద్యోగాలకు సూపర్ వాళ్ళు, రాజకీయాలకు వృధా. ఇదే టీం కదా స్టూడియో ఆయన మెయింటైన్ చేసింది, ఏమైంది? ఎందుకని కాల లేటెస్ట్ జనరేషన్ ఇదినే కదా. టెక్నాలజీ వాళ్ళు టెక్నాలజీనే, టెక్నాలజీతో న్యూస్ని లింకప్ చేసుకుంటే కుదిరిందా పాలిటిక్స్ లింకప్? అది అక్కడే సెట్ అవ్వట్లేదు వీళ్ళకి. వీళ్ళు ఏమనుకుంటారంటే మామూలు ఒక ఐపీసీ 302, 307 ఆ సెక్షన్లో ఎట్టని చెప్పబడుతుంది. అది చట్టం అంతే, బట్ దాన్ని ఇంటర్ప్రిటేషన్ బోల్డ్ అనేది వస్తాయి. ఇప్పుడు మనం గబక్కన వెళ్తున్నప్పుడు ఎవరో గుద్దుకోబోయారు, సాచి ఒకటి కొట్టామనుకోండి, అటెంప్ట్ మర్డర్ పెట్టచ్చు, పెట్టి కేసు పెట్టచ్చు. అటెంప్ట్ మర్డర్ పెట్టి దాని చుట్టూ వీళ్ళు ఒక కదలుకుంటారు. అది వీళ్ళ టెక్నాలజీ. ఇప్పుడు జగన్ అనేటువంటి ఆయన నీకు నచ్చలా, రైట్, రాజకీయంగా ఫేస్ చేయి. నువ్వేం చేస్తావు? లీగల్ ఫైటింగ్ చేస్తూ ఉంటావు. లీగల్ ఫైట్ని రాజకీయానికి లింకప్ చేసావు. దాని ఇంపాక్ట్ ఏమైంది? జగన్ సీఎం అయ్యాడు. అదే జగన్ని ఇప్పుడు రేవంత్ విషయంలో కేసీఆర్ ఏం చేశాడు? పొలిటికల్గా ఒక కేసు అనేటువంటి చివరిలో పొలిటికల్గా డిసడ్వాంటేజ్ క్రియేట్ చేశాడు. చంద్రబాబుని పొలిటికల్గా డిసడ్వాంటేజ్ చేశాడు. ఆ కేసు నేను నిజంగా అయితే చంద్రబాబుని జైల్లో పెట్టలేడా కేసీఆర్? ఎందుకు పెట్టలా? లోకేష్ని అందులో పెట్టలేడా? లోకేష్ పాత్ర కూడా ఉంది కదా. అప్పుడు అందరినీ పెట్టేయచ్చు. రేవంత్ని జస్ట్ అట్లా పెట్టి తీసేశాడు. అంతేగాని రేవంత్ని పర్మనెంట్గా ఉంచాలంటే ఉంచుకోలేరా? కావాలనే వదిలేశాడు. ఎందుకు? హెరాస్మెంట్ అనే ఫీలింగ్ రాకూడదు పబ్లిక్కి, ఓవర్ హెరాస్మెంట్ ఫీలింగ్ రాకూడదు. వీళ్ళకు ధమ్కి ఇవ్వాలి. కేసీఆర్ రాజకీయ నాయకుడు, లోకేషు రాజకీయాల అవగాహన కాదు. దాని ఇంపాక్ట్ ఏమైందంటే ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మనం అసలు సూపర్ మామ అనే టైపు వ్యవహారం. ఈ సూపర్ మామలు ఎప్పుడూ కూడా సూపర్గానే ఉంటుంది. ప్రతి దాంట్లో అవతల వాళ్ళందరూ దుర్మార్గులే, మన వాళ్ళందరూ సన్మార్గులమే అని చెప్తుంటారు. దుర్మార్గంలో మనము భాగమే ఉంటాం. ఉన్న దుర్మార్గుల్లో మంచి దుర్మార్గుని ఎన్నుకుంటారు ప్రజలు, అంతే. అంతేగాని సన్మార్గులు ఎన్నుకుంటున్నారు అనుకోవడం భ్రమ ప్రస్తుత ప్రజాస్వామ్యంలో. కాబట్టి అలాంటి విషయాలను ఆయన అవగాహన చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పార్టీకి సంబంధించినంత వరకు ఈ మైండ్ గేమ్ పనిచేయదు. మైండ్ గేమ్లో వీళ్ళు ఈ కాలపు జనరేషన్ మైండ్ గేమ్లో లేరు. ఈ సోషల్ మీడియా ఇవేమీ లేని రోజుల్లో పత్రికల్లో రాయించుకున్నప్పుడు ఉన్నదే ఫాలో అవుతున్నారు. ఇప్పటికి కూడా ఆ పేపర్లో ఆ టీవీలో రాస్తారు, డిబేట్ చేస్తారు, అనుకూల డిబేట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాన్, కొన్ని ఛానళ్ళకి బ్యాన్. అది అంతకంటే ఆత్మహత్య సదృశ్యం ఏదన్నా ఉంటుందా బ్యాన్? అదేమంటే కేసీఆర్తో పోల్చుకుంటారు. కేసీఆర్తో పోల్చుకోవడానికి
అక్కడ తెలంగాణలో దమ్మున్న ప్రతిపక్షం లేదు, ఇక్కడ నువ్వే ఉంది ప్రతిపక్షంలో. నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు వెళ్ళలేదంటే ఓ లెక్క, ప్రతిపక్షంలో నువ్వు ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికార ప్రతినిధులు అంటే ఒక ముగ్గురో నలుగురో మన కులపోళ్ళు మాత్రమే ఎదగాల, లేకపోతే మన కులపోళ్ళకి బానిసత్వంలాగా బిహేవ్ చేసేవాళ్ళే అధికార ప్రతినిధులు ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరైతే అట్టడుగు అణగారిన వర్గాల నుంచి ఎదిగారో వాళ్ళని కేవలం ఈ ఫేస్బుక్ లెవెల్కి ఇటుకి పరిమితం చేయాలంటే అప్పుడు మిగతా జనరేషన్స్ వస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైప్ లేదు. ఇంకోటి కేవలం మమ్మల్ని భుజానేసుకుని మేము చెప్పేదంతా విని అవతల ఉన్నటువంటి వైసీపీని మాట్లాడనీయకుండా, బీజేపీని మాట్లాడనీయకుండా, ఎవరిని మాట్లాడనీయకుండా మమ్మల్ని పొగిడే వాళ్ళని మాత్రం లైవ్లకి వెళ్తామంటే ఇంకెందుకు? వాడు ఎట్టాగు నీవాడే, ఆడు చూసేవాళ్ళు నీవాళ్ళే. నీ పాంప్లెట్లో నువ్వు మాట్లాడుకుంటే ఉపయోగమే ఉంది? నీ ఇంట్లో నీ పార్టీ కార్యాలయంలో నువ్వు మాట్లాడుకుంటే ఉపయోగమే ఉంది? అవతల దాని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడేటట్టు తీసుకుని టైము, దాంట్లో నీ వాదనని స్పెసిఫిక్గా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తా, అవతల వాళ్ళు క్రియేట్ చేసే కన్ఫ్యూజన్ని అవతలకు పంపించేలాగా నైపుణ్యంతో నీ వాళ్ళని తయారు చేసి వదలాలి. చంద్రబాబు గారు గతంలో వదిలింది అట్లాగే కదా. ఇప్పుడు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, కోడెల శివప్రసాద్ వీళ్ళందరూ మన లైవ్లకు వచ్చినటువంటి వాళ్ళే కదా, ఇంక్లూడింగ్ మన మాజీ మంత్రి, సమాచార శాఖ మంత్రి అనంతపురం ఆయన, విప్పు తర్వాత వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే కదా లైవ్లకి, పెద్దోళ్ళే వాళ్ళు. వచ్చి చక్కగా అర్థమయ్యేలాగా ఆవేశపడి రెచ్చిపోవడం కాకుండా నీట్గా, అవునండి మేము ఇట్లా అనుకున్నాం జగన్ విషయంలో, ప్రజలు ఇలా అనుకుంటున్నారు, బట్ మా ఉద్దేశంలో అయితే ఇట్లాంటి వ్యక్తి రేపు పొద్దున కూడా ప్రమాదకరమని మేము భావిస్తున్నాం, అది పబ్లిక్ని డిసైడ్ చేసుకునియండి అని చెప్పేవాళ్ళు. అప్పుడు మా దృష్టిలో ఈ కేసులు తేలిన తర్వాత అతను నిరపరాధి అయితే ఓకే, కానీ ఈ కేసులు ఉండగా అతను లాంటి వాళ్ళు చేస్తే అది ఇన్ఫ్లుయెన్స్ అవుద్దని మేము భావిస్తున్నాం. అలాగే రాజశేఖర రెడ్డి అయ్యంలో ఇట్లాంటివి జరిగినాయి, ఇది వాళ్ళు చెప్పినప్పుడు జెన్యూనిటీ అనిపించేది. ఇప్పుడు అలాంటి జెన్యూన్గా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు అలా దాంట్లో? ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారు? వన్ సైడెడ్గా అంతా అయితే నాతో ఉండు లేకపోతే వైసీపీతో ఉండు అని మీడియాకి రిస్ట్రిక్షన్ పెట్టడం, మనుషుల్ని అలాగ వెటకారం చేయటం. ఇప్పుడు చంద్రబాబు గారు తనను తిట్టే వాళ్ళని ఎవరిని దగ్గరికి రానియలేదా? అందరూ వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఆ తర్వాత కూడా అందుకే ఆయన అంటే అభిమానిస్తారు. ఈయన నాన్న దగ్గర నేర్చుకోవాల్సింది అది. అంటే టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు గారి హయాం పోయి లోకేష్ గారి హయాం వచ్చిందా? కంప్లీట్ డిసైడింగ్ మ్యాటర్ ఈయన ఇంకా 100-99 ఇప్పుడు. లేకపోతే డబ్బులకి కొరత ఎదుర్కోవడం తెలుగుదేశం పార్టీకి ఏంటి? నిన్నగా మొన్ననే పవర్లోంచి దిగి డబ్బులు లేవా వాళ్ళ దగ్గర? అంటే డబ్బులు లేవా డబ్బులు పెట్టేవాళ్ళు లేరా? అదే అనేది రెండు ఉంటారు, కోఆర్డినేట్ చేయట్లా. రెండవది ఈ డబ్బులు సంపాదించిన వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటే లేదా వ్యవహారం చేస్తే నడవదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా అంటే ఆఫ్ ద రికార్డ్ మాటలు వాళ్ళ దృష్టిలో, మనం ఆన్ రికార్డు విన్నటువంటి మాటలు మనకు తెలిసినవి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఎవరికో ఓ పని చేసి పెట్టారు, ఓ 10 కోట్లు ఏమో వచ్చినాయి అనుకుందాం. అంటే అది తప్ప రైట్ అంటే అనెతికలే, బట్ అది వదిలేద్దాం ఎందుకంటే దాని మీద అంతే. కాబట్టి ఇక్కడ ఓ 10 కోట్లు వచ్చినాయి, దాంట్లో అంటే అవతల వాళ్ళకి ఏదో ఒక 500 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారు, వాళ్ళు గిఫ్ట్లు అనుకుని ఓ 10 కోట్లు ఇచ్చారంటే అది ఆ కేవీపీ దగ్గరకు అక్కడికో వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఓ 10 కోట్లు ఇటు పంపిస్తే 15 కోట్లు పంపిణీ జరిగేది, ఒక 5 కోట్లు పార్టీ అధిష్టానం దగ్గరికి, ఓ 10 కోట్లు ఒక 10 మంది నాయకులు ఎవరైతే ఫైనాన్షియల్గా వీక్ అయిపోయి ఉన్నారో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వాళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళు. అందుకే రాజశేఖర రెడ్డి అంటే ప్రాణం. ఆయన ఉద్దేశం ఏంటి, ఒకప్పుడు తను క్రైసిస్లో ఉండేవాడు, తను ఎవరినన్నా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా ఇంకోటి చూడడానికి వెళ్ళినప్పుడు చేతిలో డబ్బులు లేకపోతే లోకల్ లీడర్ వచ్చి చేతికి ఇచ్చేళ్తే ఆ డబ్బులు ఈయన పంచి వచ్చేవాడు. అలాంటిది ఫేస్ చేశాడు కాబట్టి తర్వాత తను అట్లాగా 10 మందిని ఆదుకునే కార్యక్రమం ఉండేది. అది రాజశేఖర రెడ్డి దగ్గర, చంద్రబాబు దగ్గర కూడా అంతే. తను ఒక జిల్లాలో ఒక పనిని అప్పచెప్తే ఓకే, ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి, వీళ్ళు ఆస్తి 10 లక్షలు 5 లక్షలు ఉంది, బట్ వీళ్ళకు 50 పంపించండి, సో అండ్ సో నువ్వు అరేంజ్ చేయి, నువ్వు నీకు పని చేసి పెట్టాను కదా నేను, నువ్వు నాకేమి ఇవ్వద్దు వాళ్ళకి, ఇట్లాంటిది అరేంజ్మెంట్స్ ఉండేది ఆయన దగ్గర బాబు గారు. అందుకనే అనేక మంది విక్టిమ్స్ అయినటువంటి లీడర్లు కూడా ఆయన ఇప్పుడు 1 కోటి రూపాయలు లాస్ అయిన వాడికి 1 కోటి ఇవ్వలేడు ఈయన, ఈయనైనా ఆయనైనా శాంతం గాల్లో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు ఓ చిన్న కర్ర మొక్కైనా ప్రయోజనం అంటారు కదా. అట్లాగే 25 లక్షలు పంపించారనుకోండి,
ఒక బల్క్ అమౌంట్ 25 లక్షలు కొట్టుకుపోతున్న సందర్భంలో వస్తే ఎట్లుంటుంది? అది వీళ్ళిద్దరి దగ్గర ఉన్న లక్షణం. ఇప్పటికీ జగన్ అది ఫాలో అవుతున్నాడు నాన్న పాలసీ. ఇప్పుడు లేకపోతే నందిగం సురేష్ లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు గురుమూర్తికైనా ఇప్పుడు ఆయన బాగా ఖర్చు కదా వాళ్ళ జేబుల్లో నుంచి ఎక్కడ ఉన్నాయి. చంద్రబాబు దగ్గరది లోకేష్ ఫాలో కావట్లేదు. అది లేకపోతే డబ్బులకి ఎత్తుక్కునే పరిస్థితి అండి తిరుపతి. కానీ టీడీపీ స్వయంకృత అపరాధమా అంటే ఫైనాన్షియల్ పిల్లర్స్గా ఒకప్పుడు ఉండే కొంతమంది సుజనా చౌదరి గారు కానీ చెన్నంనేని రమేష్ గారు కానీ వీళ్ళందరూ పార్టీ వీడు వెళ్ళిపోవడం అంటే అప్పుడు ప్రచారం కూడా జరిగింది ఈయనే పంపించారు అక్కడ ఉన్నారని. కానీ ఇప్పుడు వేరే పార్టీలు ఈ పార్టీకి ఎవరు పెట్టుబడి పెట్టరు కదా. అదే అంటే వాళ్ళని కూడా అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వాళ్ళ దగ్గర వాళ్ళు అయ్యో కొన్ని తప్పుడు ఇష్యూస్ నడిచినాయి దాని మీద నుంచి సపోర్ట్గా ఉండేవాళ్ళు మేనేజ్ చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు కంభంపాటి రామ్మోహన్ అయినా సుజనా చౌదరి అయినా సీఎం రమేష్ నారాయణ కానీ నారాయణ వీళ్ళందరూ అయితే జేబుల్లో నుంచి లేకపోతే ఎవరో ఒకళ్ళని అరేంజ్ చేయడం ఉండేది. ఇప్పుడు ఈయనది వచ్చిన తర్వాత అది సాధ్యం కావట్లే. రెండో పాయింట్ ఏంటంటే సంపాదించుకోలేదా? సంపాదించుకున్నారు. ఆ డబ్బులు తీసేవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు తీస్తారు అంటే రేపు మళ్ళీ నాకు రాజకీయ లైఫ్ ఉంది అనుకున్నప్పుడు 10 కోట్లు సంపాదించినోడు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడతాడు. అవసరమైతే 10 ఖర్చు పెడతాడు. రేపు నాకు రాజకీయ భవిష్యత్తు ఉంది అనే నమ్మకం ప్రస్తుతానికి లేదు. ఫ్యూచర్లో వస్తుందేం తెలియదు. అంటే టీడీపీలో ఉంటుందని లేదు. అది టీడీపీలో రాజకీయ అంటే ఎందుకు సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం వచ్చిందని దాచుకుంటే పోలా. ఇప్పుడు అభ్యర్థుల పరంగా ఒక ఎంపీ అభ్యర్థి అంటే అందులో నా 2 మినిస్టర్గా కూడా చేసింది 3-4 సార్లు ఎంపీ చేసి ఆవిడ డబ్బులు తీయను అంటే ఎట్లాగ పెట్టుకున్నారు వీళ్ళు? డబ్బులు తీసే పరిస్థితి లేదు. పార్టీ ఇవ్వాలి. పార్టీనే ఇవ్వాలి అంటే మినిమం ఎంత ఖర్చు పెట్టాలా? 200 కోట్లు ఖర్చు పెట్టాలి కదా ఇవాళ ఉన్న లెక్కల్లో. అంత పెడుతున్నారా వీళ్ళు? లేదు. అవతలోళ్ళు పెట్టాలనుకుంటే అంత పెట్టచ్చు. అవతలోళ్ళు ఏం చేశారు? గురుమూర్తి దగ్గర అంత లేదు. ఏం చేశారు? ప్రతి మంత్రి తలా 10 కోట్లు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకు ఏరియా ఖర్చులని వాళ్ళే పెట్టుకున్నారు. ఇలాంటప్పుడు ఎలా ఉంటుందంటే పల్లెటూళ్ళల్లో వాడు 10 టెంట్లు వేసాడు మనం 3 టెంట్లు వేయాలి. వాడు 2 బళ్ళు వేసి తిరుగుతున్నారు మనం 4 బళ్ళు వేసి ప్రెస్టేజ్ అంతే. అందులో తిరుపతి నియోజకవర్గంలో అది మరీ ఎక్కువగా ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మహా ఇది ఫీలింగ్ గ్రౌండ్ లెవెల్లో ఆ ఫీలింగ్ని వీళ్ళు ఓవర్కమ్ చేశారు. వీళ్ళు చేయలే. సొంత డబ్బులు పెట్టుకుని కొంతమంది నేతలు అది కూడా ఎంతని పెట్టుకుంటారు? అలాంటిది కోయిన్సైడ్ చేయడం కోఆర్డినేట్ చేయడం అనేది కాల. మనిషి అయితే మాత్రం పార్టీ అయితే మాత్రం లోకేష్ గ్రిప్లో ఉంది అందులో డౌట్ లేదు. అంటే లోకేషే ఇంకా ఫ్యూచరు తెలుగుదేశం పార్టీ అనుకున్నప్పుడు ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు గతంలో దీని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయడం అసలు ఏం జరిగిందో మేము కమిటీ తెలిస్తే తర్వాత డెసిషన్ తీసుకుంటామని చెప్పడం ఇప్పుడు రాజుగారి విషయం ఉంది. వైసీపీ వాళ్ళు అప్పుడు కమిటీ చేశారు తర్వాత స్పీకర్కి లేఖ ఇచ్చారు. ఓకే అదేదో జరుగుతుంది అనుకోండి. ఇక్కడ అటువంటిది అసలు ఏం లేకుండా అసలు ఏమీ జరగలేదు ఏమీ లేదు. అచ్చెన్నాయుడు గారు పక్కన ఉండగానే అచ్చెన్నాయుడు గారు నాకు మధ్యలో ఇంకా మీడియా ముందు మీద మీద చేసుకొని చెవుల్లో గుసగుసలు అంటే ఏంటది క్యాడర్ను బతికించుకోవడమా లేదంటే ఇటువంటి అట్లా అల్లరి చేస్తే ఉన్న క్యాడర్ కూడా కోల్పోద్దేమో అనే భయమా లేదంటే అచ్చెన్నాయుడు గారి ట్రాప్లో లోకేష్ గారు పడిపోయారా? లేదు లేదు అదేంటంటే అది ఆ విషయంలో నేను లోకేష్ని అభినందిస్తాను. ఎందుకంటే లీడర్ లక్షణం అది. తన పార్టీలో క్రైసిస్ వచ్చింది. ఆ క్రైసిస్కి కారణమైంది ఆయన. పోనీ ఆయన ఏం కుట్రపూర్తంగా మాట్లాడలేదు. బోళా మనిషి ఆయన ఏం మాట్లాడినా ఫెయిర్గానే అనేస్తాడు. కాకపోతే అది మంచిగా నచ్చదు అవతల వాళ్ళకి. అంతేలేండి. ఇప్పుడు జేసీబీ దివాకర్ రెడ్డి ఎంతకంటే దారుణంగా మాట్లాడారు. మరి అట్టేటప్పుడు ఈయన ఏమంటాడు పాపం అందులో కాస్త చట్నీ మన మాటలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి అందులో అవతల వ్యక్తి ప్రొవోకేట్ చేస్తున్నాడు వెంకట్. ఈయన అందులో 2 ముక్కలు మాట్లాడాడు. అంతకు మించి పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు పట్నా బొక్క తర్వాత నేను నిన్ను చూసుకుంటాలే అంటాం. ఆ మిగతాదంతా ఇచ్చారా ఏంటి వీళ్ళు? వీళ్ళకి కావాల్సిన మొక్క వీళ్ళు ఇచ్చారు. పట్నా బొక్క ఏమయ్యా నువ్వు నాకు మనిషివి లేదు నువ్వు మనందరం ఒకటి మనందరం కార్యకర్తలు నాయకులము కాబట్టి మరి నేను చూసుకుంటాలే నిన్ను అని చెప్పు ఉండొచ్చును కదా. లేదా చూసుకున్నాలే పార్టీ లేదు బొక్కలేదులే నేను వెనకాల ఉన్నానులే అని చెప్పడం అది ఒక్కొక్క ఏరియా భాషలో యాసలో ఉంటుంది. శ్రీకాకుళంలో పెద్ద పెద్ద నాయకుడిదైనా ఆ బొంగులే నాయకుడే ఉందంట నేను నీ వెనకాల ఉన్నాను బా అంటారు. ఇప్పుడు తమినేని సీతారాం లాంటి వాడినైనా బోళాగా మాట్లాడేస్తారు. వాళ్ళల్లో కుట్రపూరితత్వం ఉండదు కుతంత్రం ఉండదు కాబట్టి మొండితనం ఉంటుంది నిజాయితీ ఉంటుంది మొహమాటం లేకుండా మాట్లాడతారు. అందులో కుట్ర ఉండదు. అచ్చెన్నాయుడు ఏదో కుట్రలు చేయాలనుకోడు. అయ్యే ఏంది ఏంది సావుని అన్ని అడి సంగతి అంతేలే ఆ టైప్ ఉంటుంది. అందువల్ల అట్లాంటి వాళ్ళని వదులుకుంటే ఈయన కోరికేదేముంది?
ఇంకోటి ఈయన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టిందే అట్టని మాటలు మాట్లాడతాడు, అందుకోసం పెట్టారు. ఒక్కోసారి ఏకమేకై తమకు కూడా తిరుగుతూ ఉంటుంది. అది రహస్యంగా మాట్లాడుకున్న ఒక అగ్రెసివ్గా సీరియస్గా పార్టీ వెళ్తున్న టైంలో ఇటువంటి వీడియోలు కాస్తంత నష్టాన్ని తెచ్చిపెట్టేవి కాదా? అది అసలు పార్టీ ఎక్కడే అగ్రెసివ్గా వెళ్తుంది? ఇది కొత్తగా పోగొట్టుకోవడానికి బేసిక్గా అగ్రెసివ్గా వెళ్ళడం అంటే పార్టీ జిల్లాలో ప్రచారం కనిపిస్తున్నారు కదా, తిరుపతి ప్రచారం కానివ్వండి. బేసిక్గా ఎట్లుంటుందంటే అటెన్షన్ డైవర్షన్ వేరు, అటెన్షన్ డైవర్షన్ క్రియేషన్ వేరు. ఇదంతా క్రియేషనే, డైవర్షన్ కాదు. పబ్లిక్ నుంచి స్పందన వస్తుంటే అప్పుడు టెంప్టేషన్ వేరు. మనం బలవంతంగా రప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, ఇక్కడ ఇప్పుడు ఎవరో ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు, ఓ 1000 మంది కార్యకర్తలు వస్తారు, అది పార్టీ సంస్థాగత నిర్మాణం. ఈయన హవా కాదు కదా అది. ఇప్పుడు తిరుపతిలో ఈయన చూడడానికి ఏమైనా ఎగబడి వచ్చారా? ఇప్పుడు కొన్ని కొన్ని తిరుపతి నియోజకవర్గంలోనే చూస్తే బాలకృష్ణ వస్తున్నాడు, అప్పుడు తిరుపతి నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది, చిత్తూరు నియోజకవర్గంలో గెలిచింది, అనంతపురం కానీ శ్రీ ఇది కానీ 2009లో నేను చూసా పర్టికులర్గా, అవి ఎంత కవర్ చేశాను కాబట్టి, 5 జిల్లాలు అన్నాను, ఆ రాయలసీమ 4 జిల్లాలు ప్లస్ నెల్లూరు కూడా కవర్ చేశాను. అప్పుడు నేను గమనించింది ఏంటంటే బాలకృష్ణ వస్తున్నాడు అంటే మధ్యాహ్నం 2 గంటలకు వస్తాడంటే ఉదయం 12 గంటల నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 2 గంటలకని చెప్పి సాయంత్రం 6 అయినా కూడా వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు చూడాలి అనే తపన. అది లోకేష్ పట్ల ఉందా ఇప్పుడు? అది చరిష్మా. జగన్ పాదయాత్ర స్టార్టింగ్లో లేదు, పోయే కొద్దీ వచ్చింది. ప్రకాశం దగ్గర మనం చూడండి, అక్కడ ఫస్ట్ కడపలో బాగానే ఉంది, చిత్తూరు దగ్గర బాగానే ఉంది, చిత్తూరు అంతంత లేదు, మరీ ఎక్కువ ఏం లేదు, పర్ల అనంతపురం దగ్గర తగ్గింది, తర్వాత మళ్ళీ కర్నూలు దగ్గర కొంత ఎక్కువ ఉంది, ప్రకాశంలో అంత లేదు, ఉంది కానీ అంత లేదు, గుంటూరు దగ్గరకు వచ్చేటికి పెరిగిపోయింది. ఇదేంటి రోజు పోయే కొద్దీ పబ్లిక్లో వచ్చే ఇష్యూ? అలాంటి మనిషిని చూడాలి అనే తపన, అంతకుముందు చూసుంటారు జగన్ చూడరా, అలాంటి తపన వచ్చే రోజు ఎప్పుడంటే అవతల వాళ్ళ మీద వ్యతిరేకత, వీళ్ళ పెట్ల సానుభూతి. ప్రస్తుతానికి అది లేదు, భవిష్యత్తులో రావచ్చు. ప్రస్తుతానికి అర్జెంటుగా లోకేష్ పట్ల సింపతి, అయ్యో పాపం పిల్లవాడు కష్టపడుతున్నాడే, మనందరం అండగా ఉండాలి చూడాలి అనే తపన లేదు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళలో కూడా లేదంతా. ఇప్పుడు అచ్చెన్నాయుడు టైప్లోనే ఉంది అందరు కూడా, నడుస్తులే పార్టీ బయటకు చెప్పాడు అందరూ బయట అంతే. కాబట్టి అంత ఇది కాదు. కాకపోతే ఏంటంటే పార్టీకి ఇంకొక నాయకుడు ఎవడూ లేడు, ఆయనే నాయకుడు అని మాత్రం ప్రూవ్ చేస్తుంది. అంటే టెక్నాలజీ బాగా తెలిసిన వ్యక్తి, విదేశాల్లో చదువుకొని వచ్చిన వ్యక్తి పార్టీలో ఉన్న అసంతృప్తికి మసిపూస్తున్నారా నారా లోకేష్ గారు ఇక్కడ, లేదంటే పార్టీని కాపాడుకునే దాంట్లో ఇదో భాగంగానే చూడాలి? మనం ఎంతసేపు టెక్నాలజీ అంటున్నాం, అప్పుడు అంబానీ రిలయన్స్ పెట్టినందుకు వాళ్ళ ఇంజనీర్లు అందరూ హెడ్స్ అవ్వాలి. అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి కూడా కదా. అదే అనేది ఇప్పుడు టెక్నాలజీ తెలిస్తే ఫోన్ మన ఇంజనీర్లు అందరూ అవ్వాలి, పొలిటీషియన్లు అవ్వరు కదా. అందుకే నేను ముందే చెప్పా, పాలిటిక్స్ వేరు, టెక్నాలజీ వేరు. టెక్నాలజీని పాలిటిక్స్లో వాడితే సక్సెస్ అవుతారు, కానీ పొలిటీషియన్ ఉట్టి టెక్నాలజీని వాడితే సక్సెస్ కారు. ఇప్పుడు కేసీఆర్ది ఉంది, ఇవాళ ఎంత టెక్నాలజీ వచ్చినా కేసీఆర్ ఏమన్నా మనకు కనబడతాడా? కేటీఆర్ కనబడ్డ దాంట్లో ఒకటో వంతు కనబడతాడా? అదే కదా, అదే 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 అన్నా అనుకున్నా. టెక్నాలజీ లేకుండా కేసీఆర్ గెలుస్తున్నాడే, కేటీఆర్ టెక్నాలజీ ఉన్నా ఫెయిల్ అయ్యాడే ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. కాబట్టి టెక్నాలజీ అనేటువంటిది పొలిటీషియన్కి ఒక అదనపు షర్టు, బ్లేజర్ లాంటిది. అది అందంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, బ్లేజర్ లేకపోయినా నడవచ్చు, కానీ రాజకీయం లేకపోతే చొక్కా లేకుండా బ్లేజర్ వేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు అది ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఆయన వరకు తెలుగుదేశం పార్టీకి ఆయనే దిక్కు, తెలుగుదేశం యువ నాయకుడు, తెలుగుదేశం యువ నాయకులకు ఆయనే నాయకుడు, అంతవరకు కన్ఫర్మ్. తిరుపతి ఎన్నికల్లో ఏం జరిగినా ఆ క్రెడిట్ లోకేష్కే దక్కుతుందా? ఒకవేళ గతం కంటే కొంచెం మెరుగైన మెజార్టీ వచ్చినా, ఒకవేళ విజయం సాధించినా, ఏదైనా అది ఆయనకే దక్కుతుందా? మెరుగైతేనేమో లోకేష్ది, ఫెయిల్ అయితేనేమో చంద్రబాబుది. అంటే నెక్స్ట్ వాళ్ళోళ్ళే చేస్తారా ప్రచారం, ఎక్కువ కష్టపడక్కర్ల, లేదంటే పార్టీది. అంటే ఎఫర్ట్ చూస్తే వైసీపీతో సమానంగానే పెట్టారు, ఎందుకంటే ఎక్కువ పెట్టారు, ఎక్కువే పెట్టారు. ప్రతి చిన్న నాయకులు కూడా తిరుపతి ప్రెస్ క్లబ్లో కనిపించారు మనకి. అంటే వీళ్ళందరినీ తీసుకెళ్లారు, అందరితో మాట్లాడించారు, మొత్తం అన్ని 7 నియోజకవర్గాల్లో తిరిగారు, అంత ఎఫర్ట్ పెట్టారు.
ప్లస్ లోకేష్ గారు అక్కడే ఉన్నారు, చంద్రబాబు గారు కూడా అక్కడే టెస్ట్ వేసి కూర్చున్నారు. కానీ లోకేష్ గారి నిర్ణయాల ప్రకారమే మొత్తం ప్రచారం అంతా జరిగింది అని. వీళ్ళిద్దరూ నేర్చుకోవాల్సింది నాకు తెలిసి ఈ ఎన్నికల తర్వాత అయినా, మనల్ని తిట్టుకుంటారు కానీ చెప్పామని ఈ ఎన్నికల తర్వాత నన్నా కాస్త నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది నాకు తెలిసి. ఏంటంటే అది ఫస్ట్ మీడియాని పడి బతకడం, మీడియా మీద పడి బతకడం మాన. బతకడం వీళ్ళు మీడియా మీద పడి బతికేస్తారు, 24 గంటలు ప్రెస్ మీట్లే. అదే కదా ఒక మాట ఎట్ట అవుతుంది, వితిన్ మినిట్స్ ఓ పాతిక మెసేజ్లు, ఓ పాతిక స్టేట్మెంట్లు, ప్రెస్ మీటు, ప్రెస్ క్లబ్లో గంట గంటకు ఒకటి ప్రెస్ మీట్ పెట్టాలి. ఏమవసరం జనాలకి, ఏంది కావాలి అక్కడ? పోనీ మన కొత్త టాపిక్ ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, రాక్షసుడు, హింసాత్ముడు, మేమందరం సచ్యులురు, ఈ ముక్క 200 మంది చెప్తే అన్న మారుద్దా? అంటే ఇమీడియట్ రియాక్షన్ అనుకోవచ్చు కదా, ఇమీడియట్ గా కౌంటర్ ఇస్తున్నారు అనుకోవచ్చు. అదే నేను అనేది, అవతలోని చేస్తే కౌంటర్ ఇవ్వడం వేరు. వీళ్ళు అసలు ఏ పూట అయినా ఒక్కరోజు తెలుగుదేశం వైసీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, సంఖ్య తెలుగుదేశం వైసీపీ ప్రెస్ నోట్లు చూడండి, తెలుగుదేశం వైసీపీ సోషల్ మీడియా పోస్టులు చూడండి, లైవ్లు చూడండి, ఏముండవు. వీళ్ళదేమో 30%, ఇదేమో 100%. ఖచ్చితంగా అవును, 100% ఉండి ఎందుకు రావట్లే నీకు? అనవసరమైనది. ఇప్పుడు సొల్లు ఎక్కువ చెబితే బోర్ కొడుతుంది, 100 రకాల పాయింట్లు తెస్తే ఏది అర్థమై సాగుతుంది. ఒక పాయింట్ పట్టుకో, దాన్ని టాక్టికల్గా జనంలోకి తీసుకెళ్ళి, కాసేపు వివేకానంద రెడ్డి అంటావు, కాసేపు 2 నిమిషాలు హోదా అంటావు, ఓ 3 నిమిషాలు ఏమో జగన్ దిగిపోవాలి, జగన్ మత్తు దిగాలంటాం. ఏం కావాలి నీకు అసలు? నేను గెలవను కాబోయినా సరే నన్ను అంటాం. ఏం కావాలి నీకు? తిరుపతిలో నీకు ఎందుకు ఓటు వేయాలి? జగన్ ఆనందించడానికా, హిందుత్వ కోసమా, లేదు హోదా కోసమా, ఏం కావాలి? ముందు యాంటీ గవర్నమెంట్ కావాలా? ఏ గవర్నమెంట్ ఏం చెప్పుకుంటుంది? సంక్షేమ పథకాలు చెప్పుకుంటుంది, సంక్షేమ పథకాలు, నవరత్నాలన్నీ నవమోసాలు చెప్పు. మోసం ఏందో అంటే అక్కడ ఆగిపోద్ది, కటన్ రైజర్ అంతే, నవరత్నాలు కాదు నవమోసాలు అయిపోయింది. అంటే ఆ మాట అనగానే జనాలు ఎర్రోళ్ళా, ఆడికి డబ్బులు వస్తుందో లేదు చూసుకుంటారు కదా, తనకి డబ్బులు వస్తుందో లేదు చూసుకుంటారు. అది రాకపోతే ఇచ్చామని చెబితే మోసం. వీళ్ళు అందరికీ రుణమాఫీ చేసేసాం, అందరికీ డ్వాక్రా మహిళలందరినీ కోటీశ్వరులు చేసామని చెప్పింది మోసం. ఇక్కడ వీళ్ళు అట్లా చెప్పట్లేదే. మోసం ఎప్పుడవుతుంది? స్కీమ్ అనౌన్స్ చేసి డబ్బులు ఇవ్వకపోవడం అంతే కదా. అవి మోసం అంటారు, నువ్వు నవ్వు మోసం అన్నప్పుడు దానికి ఆధారం చెప్పు. దాంట్లో నువ్వు టచ్ చేయాల్సిన పాయింట్ ఏంటి? ఈయన కొన్ని మర్చిపోయాడు, అవ్వ తాతలకి అన్నాడు పెన్షన్ చేయలేదు, ఇవాళ నాకు ఓటేస్తే కానీ నీకు ఈడు. మొన్న బీజేపీ చేసింది అదే కదా, మాకు ఓటేస్తే కానీ నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యడు, నాకు ఓటేస్తే కానీ నీకు ఉద్యోగం ఇయ్యడు. అంటే నీ వ్యతిరేకత చూపించు, చూపించు, అప్పుడు నీకు వస్తాయి. వాళ్ళు అక్కడ ప్రచారం జెన్యున్గా చేయబట్టి దుబ్బాకలో కానీ అహంకారం తలదించాలంటే మీరు నాకు ఓటేస్తేనే రేపు పొద్దున్న నీ మాట వింటాడు అంటేనే కదా దుబ్బాకలో గెలిచింది. ఆ మాటను నమ్మితేనే కదా జిహెచ్ఎంసీలో గెలిచింది. ఆ మాటను నమ్మితేనే కదా కనీసం అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండ్కి వచ్చి స్వయంగా కేసీఆర్ బయటికి రావాల్సి వచ్చింది కదా ఎమ్మెల్సీ ఎన్నికలకి, నిన్న నాగార్జునసాగర్కి. ఎందుకు? అవతలోడు ఆ స్టేజ్ క్రియేట్ చేశాడు. ఏం ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు? వెరీ సింపుల్గా, నీవు కనుక నాకు ఓటేస్తే మాత్రమే అడు దారికి వస్తాడు అనేది. అలా చెప్పగలిగారు వీళ్ళు? జగన్ దుర్మార్గుడు కాబట్టి నాకు ఓటే అంటున్నాడు, నువ్వు సన్మార్గుడు అని వాళ్ళు నమ్మాలి కదా. అక్కడ తేడా వస్తుంది. ఆ మీడియా మీదనే ఆధారపడి మీడియా ప్రచారం మనకి నచ్చినవి. ఇప్పుడు అక్కడ వాళ్ళ సాక్షి ఒకటి వ్యతిరేకం ఉంటుంది, TV9 NTV వీళ్ళిద్దరూనేమో ఇద్దరిది వేస్తారు. వాళ్ళు ఏమి ఇప్పుడు ఇద్దరు కూడా వన్ సైడెడ్గా లేరు, కొంత న్యూట్రల్గానే ఉన్నారు. మిగతా వాళ్ళు వచ్చాడు TV5 ABN మహా టీవీ ఇవన్నీ వన్ సైడెడ్గా వీళ్ళకు ఉంటాయి. నువ్వు వీటినే నమ్ముకుని కూర్చుని అబ్బా నా చూపెడుతున్నారా అమ్మాయి, నేను టీవీలో కనబడేశాను, ఇంకేమో జనం అందరూ మారిపోతారు. టీవీలో కనబడే జనం మారిపోతే రోజు చూసే సీరియళ్లలో ప్రకారం ప్రతి ఒక్కడు పెళ్ళాన్ని వదిలేసి ఇంకో దాన్ని తగులుకోవాలి, లేదా ప్రతి పెళ్ళాం ఇంకొకటితో గొడవలు పెట్టుకోవాలి, అదే వాడుతూ ఉండాలి. ఇక మరి ఈరోజు సీరియల్ ఇంట్లోనే కదా, అదే పెళ్ళాలు చూస్తున్నారు, అదే అమ్మాయిలు అందరూ చూస్తున్నారు కదా, మరి అందరూ కొంపల్లోనే మారిపోవాలిగా. వ్యవస్థలు మారట్లేదే, అయ్యి జస్ట్ ప్రోగ్రామ్ టీవీని టీవీలాగా చూడు. టీవీని ఇన్ఫ్లుయెన్స్ ఎలా చేయాలి? అర్థమయ్యేలా బాధ్యతగా, ఆ బాధ్యతగా కాకుండా చెడగొట్టుకుంటున్నారు.
అది పక్కన పెట్టుకుంటే మంచి లైఫ్ ఉంటుంది. లోకేష్ గారు తిరుపతి ప్రచారంలో ఆయన ఒక సంచలన నిర్ణయం కీలక నిర్ణయం అలిపిరి దగ్గర ప్రమాణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం అంటే ఆ ఎపిసోడ్ ఆ ఆటను రక్తి కట్టించారా దానివల్ల ఏమన్నా ప్రయోజనం గాని ఉపయోగం గాని ఉంటుందా? వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఈ కేసు ఈ టైంలో ఒక పాయింటే మంచి పాయింటే ఎందుకంటే క్రిందసారి ఆ మెయిన్ ఎన్నికల్లో అది వైసీపీ మొదట దాన్ని లబ్ధి చేకూర్చుకుందామని చూసినా టీడీపీకి ఫెయిల్ అయింది వైసీపీ వాడుకుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అంది కాబట్టి దాన్ని నిలదీయడం ద్వారా ఈ అది అనేది కరెక్ట్ పాయింటే కానీ అది ఈ డ్రామటైజ్ చేయక్కర్లా. లోకేష్ ఏమి గల్లీ లీడర్ కాదు కదా, తనని తాను గల్లీ లీడర్గా తయారు చేస్తున్నారు చుట్టూ ఉన్న టీమా ఆయన అనేది ఆయన ఆలోచించుకోవాలి. కోటరీ దెబ్బ లేదా ఆయన అదేది టెక్నికల్ టీం ఏదో ఉంది కదా మేధావి వర్గం వాళ్ళది అయి ఉండాలి. నువ్వు సినిమాల్లో చూపెట్టినట్టు ఇలాగ రెండు చేతులు జాచి ప్రమాణాలు చేస్తే ఎవరికి వాళ్ళు కావాలా నీ ప్రమాణం? ఎప్పుడైనా పోనీ నువ్వు ఎప్పుడన్నా ఇంతకుముందు సవాల్ చేస్తే వెళ్ళావా వెళ్తావా గతంలో ఎప్పుడన్నా వెళ్ళారా? అయ్యి లోకల్ లీడర్లు చేసుకోవాల్సిన స్టేట్మెంట్లు. నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నప్పుడు నీకెందుకు అది? ఇంకోటి వివేకానంద రెడ్డిగా హత్య కేసులో చంద్రబాబు నాయుడును లోకేష్ మర్డర్ చేయించాడని జగనే అని అన్నాడా? ఇప్పుడు అసలు ఎన్నికల్లో వాళ్ళు ఏమన్నా అన్నారా? ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి ఇష్యూ కదా అప్పుడు వీళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు రైట్ చేశారు కిందట ఎన్నికల్లో వాళ్ళు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి పేర్లు అప్పుడు రైట్ చేశారు వాళ్ళు వచ్చాక వీళ్ళిద్దరిని ప్రశ్నించారు ఇంతే కదా జరిగింది. అట్లాంటప్పుడు మధ్యలో నువ్వెందుకు తూరిపోతావు? నా కుటుంబానికి సంబంధం పరిటాల రవి కేసు అప్పుడు ఏమన్నారు? పరిటాల రవి కేసులో జగన్ది సంబంధం అంటే రాజశేఖర రెడ్డి ఏమన్నాడు? సిబిఐ విచారణకు రెడీ అన్నాడు. ఏయించాడు కదా నువ్వు. ఇప్పుడు నీ అసలు ఆ స్థాయిలో ఇష్యూ ఏమన్నా నడుస్తుందా? దాన్ని చర్చకి తీసుకురా. డ్రామటైజ్ అనవసరం. ఆయన రేంజ్లో దాన్ని లోకల్ లీడర్ మాట్లాడాలా? ఈయన హుందాగా మాట్లాడు. ఈయన్ని ఫస్ట్ చుట్టూ ఉన్న ఆ క్వార్టరీ వదిలేసి సరిగ్గా చేతిలో ఎంత డబ్బులు ఉన్నాయో లెక్కగట్టి నెక్స్ట్ ఎలా చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక కనుక బాధ్యతాయుతంగా చేసేవాళ్ళు ఒక్కళ్ళు ఉండి దాన్ని అమలు చేసే టీం సరిగ్గా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వెళ్తాడు. అలా కాకుండా ఉంటే ఇట్లా కేవలం పేపర్లలో ఏ రోజుకా రోజు హీరో, టీవీలో ఏ రోజుకా రోజు హీరో, గ్రౌండ్ లెవెల్లో జీరో. అది సరి చూసుకోవాలి. కానీ కొద్ది రోజులుగా లోకేష్ గారి విధి విధానాలు చూస్తుంటే ఆయన వ్యూహం ఏమన్నా మార్చుకున్నారా? అంటే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారినే విమర్శించడం, అంటే ఈయన స్థాయిని ఈయన పెంచుకునే ప్రయత్నమా, లేదంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సమాన అభ్యర్థిని టీడీపీ తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే నెక్స్ట్ రాబోయే సమయంలో అని ఏమన్నా ఒక సంకేతం ఇవ్వడం? రెండోదే కరెక్టు. ఆయన సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు కానీ దానివల్ల ఏమవుతుంది అంటే పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మహావృక్షం ఒకటి ఉంది, మర్రి చెట్టు ఉంది. ఇది మర్రి చెట్టు నీడలో ఉన్న చెట్టు. ప్రస్తుతానికి రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఎంత? వైఎస్ఆర్ గారు అబ్బాయి. చంద్రబాబు గారు ఉన్నంత వరకు బాబు గారు అబ్బాయి. అంతే కదా. అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇది ఓన్ చేసుకున్నావు బాబుని పక్కన పెడుతున్నావు అనే ఫీలింగ్ వెళ్తుంది. అవును, అదే బాబు కొన్ని ఇమేజ్ నీకుందా? లేదు. అంటే ఆ ఇమేజ్ కోసమే పాకులాట. పాకులాట కానీ నేను అనేది అదే. అప్పుడు ఏమైపోతుంది, పార్టీ శ్రేణుల్లో ఒక భయం కల్పిస్తున్నావు నువ్వు. నువ్వు నిదానంగా ప్రూవ్ చేసుకున్నప్పుడు కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ ఎందుకు ఇచ్చేలా? క్రిందసారి ఇచ్చేయచ్చుక. మన కూడా ఇంకా అయిపోయింది అన్నారు, రేపే ప్రమాణ స్వీకారం. ఎందుకు ఇలా అలా ఇస్తారనగానే దుబ్బాక్ కొట్టింది, అలా ఇస్తారనగానే జిహెచ్ఎంసీ కొట్టింది. కంట్రోల్ అయిపోలా కేసీఆర్? మళ్ళీ అదే కేటీఆర్ మా నానే శాశ్వత ముఖ్యమంత్రి అని చెప్పలా? ఎందుకు అంటే కొడుకులకి వారసత్వాలు ఇవ్వడానికి ఇది రాచరికాల కాలం కాదు. జనాభిప్రాయం అనుకోలే. రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చేసి వెంటనే జగన్ గెలవలా? ఇవాళ గెలుపు జగన్ది. ఆనాడు జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా మొదట ట్రై చేశాడు, పూర్తిగా కాల. అప్పుడు గెలిచుంటే కాంగ్రెస్లో కనుక ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చి ఉంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. మధ్యలో 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కదా. జగన్ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఇప్పుడు. అంతే, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి. ఇప్పుడు మనం స్కూళ్ళల్లో నవ్వుకుంటుంటాం, మేము మా చిన్నప్పుడు ఏది అక్కడ మన నాన్నోళ్ళ షాప్లో గుమస్తా చేస్తారు కదా, అక్కడికి వెళ్తే నాగేశ్వరరావు గారు అబ్బాయి, నాగేశ్వరరావు గారు అబ్బాయి. అదే తర్వాత నేను కొంచెం మంచి మార్క్స్ అయితే తెచ్చుకుని కాలేజీలో ఉన్నప్పుడు సాయి వాళ్ళ నాన్నగారు, సాయి వాళ్ళ నాన్నగారు.
మన కాలేజీకి వచ్చినప్పుడు మన స్కూల్కి వచ్చినప్పుడు అట్లాగా ప్రస్తుతానికి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇక్కడ అబ్బాయి లోకేష్ ప్రస్తుతానికి అది రావాలి అంటే ఈయనలో నాయకత్వ ప్రతిభను నిదానంగా డెవలప్ చేసుకోవాలి ఆయన్ని పక్కన పెట్టినప్పుడు ఏమవుతుందంటే పార్టీ ఏమైపోతుందనే భయం వస్తుంది ఎందుకంటే పార్టీని వితౌట్ బాబు నడిపించగలిగిన సామర్థ్యాన్ని నేను ప్రూవ్ చేయలే విత్ బాబునే ఫెయిల్ అయ్యింది కానీ క్యాడర్ అలా అనుకుంటుందా మా నాయకుడు లోకేష్ బయటకు వచ్చి ప్రమాణం చేస్తే దానికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ నాయకుల దగ్గర లేదో ఒక మగాళ్ళలా వచ్చాడు అంటే జోష్ పెరుగుతుందేమో జోష్ నింపుతున్నారేమో శ్రేణుల్లో నేను చెప్పాను కదా పక్కన ఉన్నవాడు నువ్వు తోపు అన్న నువ్వు సూపర్ అన్న అంటుంటాడు వాడు వెళ్ళి ఓటేస్తాడు వాడు బంధు కొట్టిన తర్వాత ఆడు కూడా ఓటేయడు అక్కడ లేకపోతే పక్కకి వెళ్ళాక అచ్చెన్నాయుడు మాటలానే ఉంటుంది అంటే వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు రఫీ మరేడు జీరో అసలు ఇలాంటి వాళ్ళు పెట్టినాడు మన రఫీ అనుకుంటా ఆయన అన్నాడు మగాళ్ళ వచ్చి ప్రమాణం చేశాడు చెప్పే ధైర్యం ఒక్కరికి లేదు మా నాయకుడు అంటే అంటే అది ఓకే క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి క్యాడర్ కోరుకుంటుందా నాయకుడిలాగా తనికెళ్ళబారనేను లేకపోతే ప్రకాష్ రాజు ఇట్లాంటి వాళ్ళతో చెప్పిస్తుంటారు హీరో తనకి తను చెప్పుకుంటాడా నేను హీరోనని అబ్బో అసలు చండ ప్రచండు ఆయన మొహం చూస్తే బాలకృష్ణ గొప్పతనం ఎవడు చెప్పాలి బాలకృష్ణ చెప్పకూడదు వెనకాల ఉన్నటువంటి సుమన్తో చెప్పించారు చూడండి మొన్న మధ్యన సినిమాలు లేకపోతే కనుక ఆయన ఎవరు పోసానితో చెప్పిస్తుంటారు ఆయన అంత పుడింగి ఎంత పుడింగి అని ఎందుకు వాళ్ళు చెప్తే బాగోదు కానీ ఆ స్థాయి వాళ్ళు కాదు రఫీను మనవాళ్ళు చెప్పేది దానికి ఆ రేంజ్ ఉండాలి చెప్పేటప్పుడు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడితే గ్రేటు జేసీ దివాకర్ రెడ్డి మాట అంటే గ్రేటు లేదు ఆయన పేరేంటి గల్లా జయదేవ్ ఆ మాట అంటే గ్రేట్ ఆయన మధ్య సైలెంట్ అయ్యారు లేదు కేసీనాయ నాని అంటే గ్రేట్ అలాంటి పెద్దరికపు లీడర్లు ఎవరు అంటలేదే ఈ నేను అన్నది అదే మన పేపర్లో మనం రాయించుకున్నట్టే ఉంటుంది కానీ టీడీపీని ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో ప్రమాణాలు చేస్తానో లేదంటే అల్బిరి దగ్గరికి వెళ్ళి తొడలు కొడితేనో అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు మీరన్నట్టు కేసీఆర్ నాని గారి చుట్టూ కొన్ని వివాదాలు గల్లా జయదేవ్ గారు లాంటి వాళ్ళు సైలెంట్గా ఉండడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నింటి నేపథ్యంలో టీడీపీని బతికించగల సత్తా నారా లోకేష్ గారి దగ్గర ఉందా ఇప్పుడు పార్టీకి బతికించడము అనేది అది ఎవరు చంపేయలేరు నెక్స్ట్ గవర్నమెంట్ యాక్టివిటీ మీద 20 స్థానాలకు పడిపోవడం అనేది బతికించే పరిస్థితి వచ్చినట్టు కాదు ఆ లెక్కన 26 స్థానాలకు కాంగ్రెస్ వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీజేఆర్ ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత 90కి పోలా రాజశేఖర రెడ్డి అప్పుడే కదా సిఎల్పి లీడర్ అయింది 93కి వెళ్ళాల కాబట్టి పార్టీలు బతకడం ఇక్కడ ఇంకొకటి ప్రత్యామ్నాయం అనేది ఇది ఎమర్జ్ అయితే తెలుగుదేశానికి నష్టం బీజేపీ జనసేన ఆ జనసేన ఊగిసలాట్లాడుతున్నంతసేపు వీళ్ళకి ధైర్యం ఉంది ఇంకోటి ప్రభుత్వం ఎప్పుడు చేస్తున్నంతసేపు రైట్ అనిపించదు ఇప్పుడు క్రిందటిసారి కరోనా టైంలో తీసుకున్నప్పుడు గ్రేట్ అనిపించింది ఇప్పుడు అనిపిస్తోందా కాబట్టి వ్యతిరేకతలు వస్తాయి అది క్యాష్ చేసుకోవడం అనేది ముఖ్యం ఆ టైంకి పార్టీని లైమ్ లైట్లో ఉంచడం ముఖ్యం ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో అయితే కానీ 2004-09లో కూడా గెలిపించాలి కదా ప్రభుత్వ వ్యతిరేకతతో అప్పుడు ఇది తెలుగుదేశం మీద వ్యతిరేకతతో రాజశేఖర రెడ్డి లేకపోతే అంతకుముందు 25 సార్లు రావాలిగా 25 సంవత్సరాలు 5 సార్లు రావాలిగా కాలేదు కదా ప్రభుత్వ వ్యతిరేకత మీద రాజశేఖర రెడ్డి అయ్యారు అదే చంద్రబాబు గారికి పాజిటివ్ ఓటు వచ్చింది క్రిందసారి జగన్ గారికి క్రిందసారి పాజిటివ్ ఓటు వచ్చింది పాజిటివ్ ఓటు తెచ్చుకునే పరిస్థితి ప్రస్తుతానికి లేదు వీళ్ళ దగ్గర ఇది ఈయన దగ్గర లోకేష్ దగ్గర నెగిటివ్ ఓటు మీద డిపెండ్ అయి ఉన్నారు ప్రస్తుతానికి లాస్ట్ ఎలక్షన్ ముందుకి ఒకవేళ వీళ్ళ హింస ఏమన్నా పెరిగి జనాలందరికీ విరక్తి పుట్టేస్తే అప్పుడు లోకేష్ లాంటివాడు హింస యాక్సెప్ట్ చేయడండి ఆయనైతే మంచోడు వ్యాపారాలు చేసుకొనిస్తాడు పరిశ్రమలు చేసుకొనిస్తాడు అని అనుకుంటే అది పాజిటివ్ ఓట్ అవుద్ది అలా కాకుండా జగన్ని భరించలేమండి ఎవడైనా పర్లేదండి అనుకున్నప్పుడు అయితే లోకేషా లేదు లోకేష్ కూడా భయంతో ఉణుకుతాడే ఎందుకు వచ్చిన గొడవ ఆయనే మనల్ని కాపాడలేడు అనుకుంటే అప్పుడు పవన పవన్ అయితే రోడ్డు మీదకి వచ్చారు చేస్తాడులే మన తరపున అనేసి పవన్ అయినా చూసుకోవచ్చు కదా ఆ వ్యతిరేకత అనేది ఎవరైనా క్యాష్ చేస్తారు కానీ ఇప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే పరిస్థితి లేదేమో ఇప్పటికిప్పుడు లేదు లేదు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పుడు 1 ఇయర్ వీళ్ళు మొత్తం కలిపి 2 ఇయర్స్ కంప్లీట్ కూడా కాలేదు కదా 2 ఇయర్స్కే వచ్చేయడానికి అందులో ఇంకోటి వీళ్ళన్నీ చెడ్డ పనులు ఏం కాదు కదా
కొన్ని ఉన్నాయి చెడ్డాయి నో డౌట్ అందులో మాక్సిమం ఎక్కువగా చేసింది సంక్షేమం ఎక్కువ కనిపించే సంక్షేమం కనిపించారు దాని వలన దాన్ని వీళ్ళు తిడుతున్నారు నోటి దగ్గర ముద్ద పెడుతున్నప్పుడు ఆయన ఉదేంటంది చెండది నీ దాంట్లో నేను ఊసినట్టే చిన్నప్పుడు కనుక మన పక్కనోడు జీడీ అడుగుతాడు మనం కోరిక ఇవ్వలేదు అనుకోండి నేను దాని మీద ఊసాను బో నువ్వు నాది తిన్నట్టు అంటాడు అంటే వాడి మీద కోపం వద్దే ప్రేమ వస్తుందే వీళ్ళు ఇప్పుడు కోపం తెప్పించుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళ తెప్పించుకుంటున్నారు అంతే అందుకనే దాంట్లో సంయమనం పాటించాలి దాంట్లో అందనోడిని నీ వైపుకి తెచ్చుకోవాలి ఇంకోటి వాళ్ళు అందించిన దాన్ని నువ్వు పట్టుకోవాలి అవి నిదానంగా జరుగుతాయి ఆత్రపడకూడదు అది కొద్దిగా జాగ్రత్త పాటిస్తే నడుస్తుంది బండి రైట్ చూద్దాం తెలుగుదేశం పార్టీలో పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి నారా లోకేష్ గారు లీడ్ చేసి ఒక దారిని పెట్టే సమయం ఆశయన్వయిందా ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా దాంట్లో భాగంగానే ఈ విమర్శలు ఈ ఆరోపణలు ఇవన్నీ అసలు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి